హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఆ సమన్వయకర్తలు అవుట్ రెండు వేల ఇరవై నాలుగు టార్గెట్గా జగన్ భారీ స్కెచ్ ముఖ్యమంత్రి జగన్ రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్నారు అందులో భాగంగా ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీ స్థానాల భర్తీ ఫోకస్ పెట్టారు ఈ స్థానాల భర్తీ పెండింగ్లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తవుతూనే ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు ఆ తర్వాత కేబినెట్ విస్తరణ దిశగా సీఎం అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక ఈసారి తీసుకునే ప్రతి నిర్ణయం వచ్చే ఎన్నికలను పరిగణలోనికి తీసుకునున్నారు ఎటువంటి మొహమాటాలకు తావు లేకుండా పార్టీ ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో ప్రక్షాళనకు సీఎం సిద్ధమవుతున్నారు రెండున్నరేళ్ల కాలంలో కరోనా కారణంగా ప్రజల్లోకి వెళ్లలేకపోయిన సీఎం ఇక ప్రజల్లోనే సాధ్యమనంత సమయం ఉండాలని భావిస్తున్నారు అదే సమయంలో కేబినెట్ విస్తరణలో సైతం పూర్తిగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు ఇప్పటి వరకు ఎమ్మెల్యేలతో సహా పార్టీ నేతలు సీఎంను కలిసే అవకాశం ఇవ్వడం లేదనే అభిప్రాయం ఉంది అదేవిధంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఎక్కడా డెవలప్మెంట్ లేదా రాజకీయ కార్యక్రమాల గురించి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదంటూ సొంత పార్టీ నేతల నుంచే అసహనం వ్యక్తమవుతోంది ఏది కావాలన్నా సమన్వయకర్తల ద్వారానే ముందుకు వెళ్లాల్సి ఉండడం కొంతమంది సీనియర్లు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు నలుగురు ఐదుగురు నేతలు జగన్ సొంత మనుషులుగా ప్రభుత్వంలో పార్టీలో పూర్తిగా ఆధిపత్యం చలాయిస్తున్నారనే అభిప్రాయం బలంగా ఉంది దీంతో జగన్ ఈ మొత్తం పరిస్థితులను మార్చేందుకు సిద్ధమయ్యారు అందులో భాగంగా జిల్లాల సమన్వయకర్తలను తొలగించాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డి అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి అయోధ్య రామిరెడ్డి ఇతర జిల్లాలకు సమన్వయకర్తలుగా ఉన్నారు వీరికి జిల్లాల బాధ్యతల నుంచి తొలగించి ప్రభుత్వ పార్టీ నిర్ణయాల అమలు బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలుస్తోంది దీంతో పాటుగా ప్రస్తుతం ఉన్న క్యాబినెట్లోనే మంత్రులకు పూర్తిగా పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు రాజకీయంగా ఏ అంశాన్నైనా డీల్ చేయగలిగే సమర్థులుగా గుర్తింపు ఉన్న వారిని ఎంపిక చేసి వారికి వైసీపీ పొలిటికల్ యాక్షన్ టీమును ఏర్పాటు చేయనున్నట్లు చెబుతున్నారు వారు జిల్లా బాధ్యులతో టచ్లో ఉంటూ ప్రతి జిల్లా అదేవిధంగా ప్రతి నియోజకవర్గం నుంచి క్షేత్రస్థాయి సమాచారం సేకరిస్తారు ఇదే సమయంలో పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయ కమిటీని సైతం ఏర్పాటు చేయనున్నారు ఎమ్మెల్యేలు పార్టీ నేతలు ప్రభుత్వంలో పని కావాలన్నా ఆ కమిటీ బాధ్యత తీసుకుంటుంది ఇక ప్రశాంత్ కిషోర్ రెడ్డి టీం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నియోజకవర్గాల వారిగా పార్టీపరమైన అంశాలు ఎమ్మెల్యేల పనితీరు వారిపైన ప్రజాభిప్రాయం స్థానిక అంశాలు పథకాల నిర్వహణపైన పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి వైసీపీ కీలక టీంకు అందించనుంది ఆ నివేదికలకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపైన ఆ కమిటీ ముఖ్యమంత్రికి ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వనుంది ఇక సీఎం సైతం ప్రతి శని ఆదివారాల్లో జిల్లాల పర్యటనలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం విజయసాయిరెడ్డి సజ్జల వైవి సుబ్బారెడ్డి వేమిరెడ్డిని పూర్తిగా పార్టీ కార్యక్రమాలకే వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాల బాధ్యత వీరికి కేటాయించనున్నారు చంద్రబాబు హయాంలో ఆయన కోటరీ సభ్యులుగా కొంతమంది నేతలు వ్యవహరించేవారు ఇప్పుడు తన హయాంలో అలాంటి కోటరీలు అటువంటి అభిప్రాయాలకు అవకాశం ఇవ్వకూడదని జగన్ భావిస్తున్నారు ఎన్నికల సమయంలో ప్రతి అడుగు చర్చకు కారణమయ్యే పరిస్థితులు ఉండడంతో అన్నింటా అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు ఇక కొత్త కేబినెట్లోకి వచ్చే వారి విషయంలోనూ సీఎం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది సామాజిక ప్రాంతీయ సమీకరణాలను పక్కాగా అమలు చేస్తూ అదే సమయంలో ప్రభుత్వ పార్టీ పరంగా ప్రభావితం చేయగలిగిన వారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది అదే సమయంలో అసలు ఇప్పటివరకు మంత్రి పదవుల దక్కని అరుదైన సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా కసరత్తు సాగుతున్నట్లు సమాచారం దీంతో డిసెంబర్ మాసాంతానికి పూర్తిగా ప్రభుత్వంలో పార్టీ పరంగా ప్రక్షాళన చేసి వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సంసిద్ధులు కావాలని సీఎం భావిస్తున్నారు దీంతో ఇప్పుడు సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలలో ఎవరికి ఏ పదవులు వరిస్తాయో ఎవరికి ఎటువంటి బాధ్యతలు దక్కుతాయో అనే ఉత్కంఠ పార్టీ నేతల్లో కనిపిస్తోంది